తిప్పుతాడు జనం కోసం కరకర కండల రోషం ఓటెత్తుతాడు జనం కోసం అండే ఆవేశం వీడుండే నివాసం వీడో నేలబారు నడిచే నిండైన ఆకాశం అసలు సిసలు చురుకు సరుకు అడుగడుగు దశరకి లేలా సూరీడల్లే వచ్చాడు మన అందరి కటమరాయుడు పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కటమరాయుడు చల్లటి చల్లటి వేసవి కాలంలో ఇలా ఏ వైపు చూసినా చల్లటి గాలి వస్తుంది అంటే ఎంత వేసవి కాలం అన్నా ఎంత వేడి ఉన్నా చుట్టుపక్కల ఇంత అందం ఉంటే ఎంత హాయిగా ఉంటుంది నాయన అండ్ ఆ అందం మిరియాల కూడా అందం అయితే ఆహా ఇది మిరియాల గుడ మిలమిల మెరిసే అందాల మేడ మెరుమిట్లు గెలిపే కలర్ఫుల్ చిలకల జాడ మిలమిల చూపులు ఉండే వాడ అదే ఈ మిరియాల గుడ మిరియాల గూడలో లెట్స్ స్టార్ట్ ఆడాలా సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మిస్సెస్ ఆడాలమ్మ జాకాకి ఇదే అసలైన నీడ ఈ మిరియాల గూడ సో మిరియాల గూడలో ఆడాలమ్మ జాక ఎప్పుడెప్పుడు వస్తానా ఎప్పుడెప్పుడు వస్తానా ఎప్పుడెప్పుడు ఈ అందమైన నవ్వులు ఎప్పుడెప్పుడు ఈ మిరమిర మెరిసే చూపులు చూస్తానా అని వెయిటింగ్ లెట్స్ స్టార్ట్ ఆడాల మజా కా అండ్ మిరియాల కూడా కానీ ఫస్ట్ అయితే మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు లెట్స్ వెల్కమ్ సూపర్ మా పార్టీ వచ్చేసారు పెళ్లి వచ్చిందాం రమాదేవి గారు ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటారు అనమాట వెరీ గుడ్ సో ఒక మంచి డైలాగ్ తో స్టార్ట్ చేద్దాం ఒక మంచి డైలాగ్ కొట్టండి ఏదన్నా ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుతుందా బెడ్ మారుతుందా బ్లడ్ ఎలా మారుతుందిరా బ్లడ్ ఫుల్ అమ్మో నన్ను తిట్టారా డైలాగ్ చెప్పారా అర్థం అయ్యో మీ పేరుమా సీమా ఓకే ఆవిడ ఏమవుతారు మీకు పెద్దమ్మా వెరీ నైస్ నువ్వు కూడా ఒక డైలాగ్ తో స్టార్ట్ చేద్దాం అమ్మ తోడు అడ్డంగా నరుకుతా అమ్మ తోడు అడ్డంగా నరుకుతా పెద్దమ్మనేమో మర్యాదగా బ్లడీ ఫుల్ అనేది కూతురేమో నరుకుతానే డైరెక్ట్ అమ్మో వీలేం చేస్తారు నీ పేరు సుమేధ సుమేధ ఏం చేస్తుంటావు ఇంటర్ సెకండ్ ఇయర్ నీ వాయిస్ నాకు బాగా నచ్చింది ఒక డైలాగ్ కొట్టు మీ క్యారెక్టర్ ఏంటో చెప్పనా రవి వద్దు వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ ఆవిడ ఏమైతుంది నీకు అత్తయ్య అత్తయ్య హలో పిన్ని గారు బాగున్నారా హాయ్ అండి ఏం చేస్తున్నారు పిన్ని గారు మీరు హోమ్ మేకర్ అదో మీల్ మేకర్ లాగా చెప్పారు మీ ఆయన ఏం చేస్తారు బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ అంటే మహేష్ బాబు ఒక మహేష్ బాబు గారు డైలాగ్ కొట్టండి అయితే యాక్షన్ నా డైలాగ్ పవన్ కళ్యాణ్ అవునా అది సూపర్ చెప్పండి అయితే అరే హౌలే హలో నైస్ మీటింగ్ యూ సారీ అయిపోయాక వద్దు సారీ అండి చెప్తే చెప్పాలి వినాలి మీరు అటు చూసి చెప్పండి అయితే అరే హౌలే నేను గుర్రాన్ని అనుకున్నావరా సవాల్ చేయడానికి సింహాన్ని ఫస్ట్ రౌండ్ వెళ్ళిపోదాం ఎవరి గోల వాలిదే వెరీ గుడ్ సో ఫస్ట్ రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము ఎక్కువ టైం తీసుకోకుండా పట్టమని చెప్పాలి ఎవరైతే ఫాస్ట్ గా క్రేజీగా ఆన్సర్ చెప్తారో వాళ్ళే విన్నర్ టీమ్ ఏ అండ్ టీమ్ బి ఆల్రైట్ సో టీమ్ ఏ ఫస్ట్ క్వశ్చన్
ఒకడు ఆదివారం కూడా ఆఫీస్ కి వెళ్ళాడు అని అంటే దానికి అర్థం ఏంటి? మీరేమంటారు ఒకడు ఆఫీస్ ఆదివారం కూడా ఆఫీస్ వెళ్ళాడంటే సెకండ్ సెటప్ ఉందేమో. ఆడదాని ఆడదాని నీ ఆన్సర్ కి ఎంతో మంది అవునా ఆయన ఆదివారం వెళ్ళాడు అని చాలా మందికి డౌట్ వేసింది. ఓకే పెద్దమ్మా నువ్వేం చెప్తావు? డబ్బులు ఎక్కువ సంపాదించాలి. ఆదివారం కూడా బాసులు డబ్బులు ఇస్తున్నారా పని చేస్తే? సరే బోగోటి లేదు. సో నలుగురు కూడా క్రేజీగా ఆన్సర్ ఇచ్చారు కానీ కరెక్ట్ ఆన్సర్ కొంచెం దగ్గర అంటే నేను అనుకున్న ఆన్సర్ కి దగ్గరగా ఉన్నది మీది. సో ఫస్ట్ క్వశ్చన్ టీమ్ బి వెరీ గుడ్, చాలా బాగా ఆడుతున్నారు. మీ ఫస్ట్ క్వశ్చన్, అరేంజ్ మ్యారేజ్ కి లవ్ మ్యారేజ్ కి డిఫరెన్స్ ఏంటి? అరేంజ్ మ్యారేజ్ లో పేరెంట్స్ ఉంటారు, లవ్ మ్యారేజ్ లో ఉండరు. మిగతా అంతా సేమ్ టు సేమ్. మిగతా అంతా సేమ్ టు సేమ్. లవ్ మ్యారేజ్ లో ముందర ఏంటంటే అట్ బోర్డ్స్, అరేంజ్ మ్యారేజ్ అంటే వాళ్ళు ఫిక్స్ చేసిన తర్వాతనే పోతారు. ఓహో, లవ్ మ్యారేజ్ అంటే ముందు ఏడకన్నా తిరగచ్చు అంటే ఐ మీన్ పార్క్ లకి అట్లా శిఖర్లకి వెళ్తూ ఉంటారు కదా. ఒకళ్ళ మనసు ఒకళ్ళు తెలుసుకోవచ్చు లవ్ మ్యారేజ్. మామూలు నీకు అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ వీళ్ళు ఇలా అనుకుంటే మా ఆడియన్స్ ఏమనుకుంటారు క్రేజీగా? అరేంజ్ మ్యారేజ్ అయితే ఏమండి గారు అత్తగారు వదిన గారు అని పిలవాలండి. లవ్ మ్యారేజ్ అయితే అరే ఒరే అని పిలుచుకోవచ్చు. అరేంజ్ మ్యారేజ్ రండి రండి కానీ లోపల రే రారా. అరేంజ్ మ్యారేజ్ కి అందరు కలిసి వాళ్ళని బాయిలోకి దోస్తారు, లవ్ మ్యారేజ్ అయితే వాళ్ళ తర్వాత వాళ్ళే బాయిలో పడతారు. నలుగురు ఆన్సర్ చెప్పారు కానీ నేను అనుకున్న ఆన్సర్ దగ్గరగా ఇవ్వాలంటే కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ టీమే రెడీ. ఒక సంవత్సరంలో 28 రోజులు ఉన్న నెలలు ఎన్నున్నాయి? 10. 10 ఎట్టా? ఒకటి. మరి 10 అంట 10 పేజీ ఉండదని చెప్తా. నా క్వశ్చన్ ఏంటి మళ్ళీ చెప్పు. 28 డేస్ ఉన్న మంత్స్ ఎన్ని ఉన్నాయని జాగ్రత్త విని అందుకే అన్నారు వినాలని. 12. ఎట్లా? 31 అంటే 28 వస్తుంది కదా, అన్ని ఉంటాయి కదా. మనుషులకి ఉండని కాళ్ళు ఏం కాళ్ళు? వంటకాలు. వంటకాలు కాదు, మనుషులకి లేని కాళ్ళు ఉండని కాళ్ళు మన గవర్నమెంట్ ప్రవేశపెట్టే రవి. నేను చెప్పేది అనుకుంటే నువ్వు తొందరపడ్డావు, నువ్వు చెప్పేసు. థర్డ్ క్వశ్చన్, డాష్ చూసి కొన్ని కొన్ని డాష్ డూడ్, ఆ డాష్ ల ఏమున్నాయి తొందర చెప్పండి. 5 సెకండ్స్ టైం. కట్ అవుట్ చేసి కొన్ని కొన్ని నమ్మేయాలి. కొన్ని పదాలు అడుగుతా ఫన్నీగా, ఏం గుర్తొస్తే అది చెప్పాలి. ఓకే ఫస్ట్ ఏనుగు. ఏనుగు తొండం పెద్దది, ఏనుగు పెద్దగా ఉంటది. అది గుర్తొచ్చింది అనేది అది పెద్ద పెద్ద ఏనుగు పెద్దగా ఉంటుంది, తొక్కితే చచ్చిపోతాం. ఏమన్నా చెప్పి పెద్ద తొక్కితే చచ్చిపోతాం, ఇంకేం కావాలి? ఏనుగు పెద్దమా లడ్డుగా ఉంటది. ఏనుగు లడ్డుకుంటారా? వెరీ గుడ్. యముడు అంటే ఎవరు గుర్తొస్తారు నీకు ఫస్ట్? మోహన్ బాబు. ఎముడు అంటే మోహన్ బాబు గారు. సీనియర్ ఎన్టీఆర్. సీనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ గారు. మా ప్రిన్సిపల్. మా ప్రిన్సిపల్. ఈవిడ మాత్రం ఏలా పోతుంది ఇండస్ట్రీని ఏదో రోజు సినిమాలకు వస్తే. సూపర్ నాన్న మామూలుగా ఆన్సర్ చెప్పలేదు, సింపుల్ గా అందరు ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ మా ప్రిన్సిపల్. వెరీ గుడ్ సూపర్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సూపర్ గా ఆన్సర్ చెప్పారండి. చాలా క్రియేటివ్ గా చెప్పారు కానీ మా పెద్దమ్మ కాదు నా మర్దలు మాత్రం ఇరగ తీసింది. అందుకే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి గిఫ్ట్ హాంపర్. వెరీ గుడ్. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇంకా సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. మా ఆడియన్స్ తోనే రౌండ్ లెట్స్ స్టార్ట్. ఇప్పుడు సెకండ్ రౌండ్ కి ఎంట్రీ ఇచ్చేసాము. మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ ఈ ఆడియన్స్ నుంచి ఇద్దరిని, ఆడియన్స్ నుంచి ఇక్కడ ఇద్దరిని, అంటే టోటల్ గా నలుగురిని సెలెక్ట్ చేశాం. ఇప్పుడు మీ పేర్లు తెలుసుకోవాలి. ఫస్ట్ మాంకలమ్మ అని పేరు? నాగమణి. నాగమణి గారు. భద్రకాలమ్మ? రజని. రజని అమ్మ. పోచమ్మ? మాధవి. మాధవి. కృష్ణవేణి. కృష్ణవేణి. రైట్. ఇప్పుడు ఫన్నీ టాస్క్ వాక్. ఫస్ట్ ర్యాంప్ వాక్, ఒక అందమైన ర్యాంప్ వాక్ అలా చేసుకుని వచ్చి అందంగా నిల్చోవాలి. వచ్చేయండి. రెడీ మ్యూజిక్. కరుణంగా ఇంటి కాడ కారు మునుగ చెట్టు కాడ కాముడే వన్న
మొత్తం ఎవడైతే కన్ఫ్యూజన్ నడిచింది ఏంటి నార్మల్ గా నడవాలా గిట్ల గిట్ల నడవాలనే గిట్ల గిట్ల నడుస్తుంది ఆ తర్వాత మర్చిపోతుంది వెరీ గుడ్ పెద్దమ్మా టచ్ లో ఉంటా రెడీయా మీ ఇద్దరు అండి వచ్చేయండి ఆ మ్యూజిక్ ఇంత అందమైన నడక కోసం ఎన్ని ఊర్లు తిరిగా ఎన్ని ప్రాంతాలు తిరిగా కానీ అందం మిరియాలు కూడా అలా దొరికింది నాకు అడ్డడ్డే ఏంటా నడక ఏంటా నడక ఇప్పుడు అసలైన టాస్క్ టాస్క్ ఏంటంటే మీ అందమైన నడకను చూసి నాకు ఒక అద్భుతమైన స్టెప్ వేయాలనిపించింది అది స్టెప్ ఎవరు కాదు ఈజీ ఈజీ డాన్సర్ లారెన్స్ గారి స్టెప్ అంతే सो स्टेपे चूपेता आ स्टेप नि सेम का चूपे बेस्तारो वाले गिफ्ट ऑलराइट म्यूजिक ఇంత సింపుల్ ఫస్ట్ ఏమో ఇట్లా పట్టుకొని ఇగో ఇట్లా పట్టుకొని 1 2 3 4 అని తుడిచాలి మొత్తం ఓకేనా దాని తర్వాత సైడ్ చిక్ చిక్ లెట్ వేవ్ మొత్తం అద్ది నాకైతే ఇవిడికి ఇప్పుడే గిఫ్ట్ ఇచ్చేయాలి అనిపిస్తుంది ఆల్ రైట్ సో ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం ఆల్ ది బెస్ట్ మ్యూజిక్ వన్ మోర్ టైం బ్యూటిఫుల్ Chick chocolate, shock chocolate, jam jackpot. Chick 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 chocolate, shock shock chocolate, jam jam jackpot. దగ్గర నుంచి కాలి మాట ఆడుతున్నట్టుంది ఏడ పొడిచి పడతాని భయం భయంగా ఉంది బామ్మో ఓ అక్క నేను డాన్స్ చెప్పేం చూపెట్టినా నువ్వేం చేసా అదే చేశాను కదా ఏం చేసా మీతో డాన్స్ చేశాను కదా నేను నీతో చేసేనా చూపించినప్పుడు మీరు అప్పుడు లేరని ఇప్పుడు చేశాను నేను కోరిక మాత్రం తీర్చుకున్నావు అబ్బో ఎవరు ఇక్కడ నుంచి ఫస్ట్ మీరే ఫిక్స్ అంతే రెడీ ఆ మ్యూజిక్ వన్ మోర్ టైం చిక్ చిక్ లెట్ షాక్ చాక్లెట్ జామ్ జాక్పాట్ చిక్ 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 లెట్ షాక్ చాక్లెట్ జామ్ జామ్ జాక్పాట్ లాస్ట్ జన్మలో టిప్పు సుల్తాన్ అండి అందుకే తలవారు తిప్పినాడు తిప్పి టికెట్ 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 ఇప్పుడు ఈమె టిప్పు సుల్తాన్ అన్నప్పుడు నేనే కదా భార్య నేను చూపించింది ఏంటి నువ్వు చేసింది ఏంటి పిన్ని ఇప్పుడు మా చిట్టి పిన్ని మామూలుగా ఉండొద్దు రచ్చ రచ్చ రెడీ మ్యూజిక్
Chick chick let, shock chocolate, jack jack jack. Chick 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 let, shock shock chocolate, jam jam jack pot. అయిపోయిందా కూర కలపడం? అయిపోయిందా? వామ్మో, కూర పప్పుసారు కలిపినాడు, మొత్తం కలిపేసింది. మొత్తం డాన్స్ చేయమంటే కర్ర సాంగ్ చేస్తావేంది? ఇప్పుడు ఫైనల్ గా మా అత్త రెడెత్తా కాని అత్త దుమ్ము దులపాలి. మ్యూజిక్ వన్ మోర్ టైం బ్యూటిఫుల్. ఇచ్చిన స్టెప్పులన్నీ అన్ని ట్రై చేశారు అతను మీరైతే, కానీ ఎట్లా వచ్చినా అడగకు. కానీ సూపర్ గా ట్రై చేశారు నలుగురు కూడా, వెరీ గుడ్. ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చే టైము. నలుగురు ఎవరు బాగా చేశారంటారు? మేము. అసలు నడక మామూలుగా లేదు. దాని తర్వాత స్టెప్ అఫ్కోర్స్ కొంచెం తేడా కొట్టింది, కానీ ఇప్పుడు మాత్రం అదే ఉండే అబ్బా, ఎంత బాగా డాన్స్ చేశారు. అందుకే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి కంగ్రాచులేషన్. సో సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది, ఫైనల్ రౌండ్. లెట్స్ స్టార్ట్ మాస్ మహారాణి. మాస్ మహారాణి గేమ్ రెడీ. రెండు బస్తాలు ఉన్నాయి, ఒక ప్లేట్ ఉంది, ఒక బాస్కెట్, బాస్కెట్ లో నిమ్మకాయలు రెడీగా ఉన్నాయి. అండ్ దూరంగా చూస్తే స్టూల్ మీద ప్లేట్ రెడీగా ఉంది. అండ్ కింద చూస్తే పోల్స్ ఉన్నాయి. టీమ్ లో ఇద్దరు ఉన్నారు. ఒకరు వెళ్తారు, ఒక చేయితని బస్తాని మోసి ఇంకో చెయ్యి ప్లేట్ ఉల్టా పట్టుకొని ఇలా దీని మీద నిమ్మకాయని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ బస్తాని మోసుకుంటూ అలానే ఆరెంజ్ పోల్ నుంచి ఇలా వచ్చి అలా యెల్లో నుంచి ఆడికెళ్ళి ఈ ప్లేట్ మీద ఉన్న బ్యాలెన్స్ చేస్తున్న నిమ్మకాయని తీసి ఆ ప్లేట్ లో పెట్టేయండి. ఎన్ని అయితే నిమ్మకాయలు మీరు ప్లేట్ లో గ్యాదర్ చేస్తారో అది లెక్క పెడతాం. ఎవరైతే ఎక్కువ గ్యాదర్ చేస్తారో వాళ్ళు విన్నారు. సో ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. Your time starts now. Music, okay. Disco, okay. Yeah, no, no. Move it, okay. Music, okay. Disco. Watch out, watch out. Okay. Move it, okay. Slowly, slowly. Okay. Slowly, slowly. Party, party, party. Let's together party. Baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Me wanta chala naughty. Come on, baby, come on, baby. Let's get dirty. Ra ra brother, super brother. Let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Yen chayalo chese. Very good, very good. Lepo. Nothing wrong. Music, okay. Disco. కష్టపడి వేసిన నిమ్మకాయలు ఒక్కటి. సో మీ టార్గెట్ చాలా ఈజీ, రెండు వేసేయండి గెలిచిపోతారు. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. Oh,
రెండే వేసారా? మూడో దానికి మీరు ఫెయిల్ చేశారు. నేనేం ఫెయిల్ చేశా? ఫైవ్ వేసేవాడు. అది దేవుడు, దేవుడు అనుగ్రహించాడు అలా జరిగింది. ఫీల్ లేదు. గెలిచిపోయారు. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ తరపు నుంచి థర్డ్ రౌండ్ గెలిచినందుకు కంగ్రాచులేషన్. మిర్యాలగూడలో ఆడాలమ్మ జక ఇవాళ సూపర్ అండ్ సూపర్ గా జరిగింది. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. వెరీ హ్యాపీ. అదనమాట మిర్యాలగూడ సత్తా ఇది. మళ్ళీ రేపు కొత్త ఊరు, కొత్త ఆడియన్స్, కొత్త పార్టిసిపెంట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అండర్ లైన్ బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్.